విగ్రహం ద్వారా ఈరోజు అల్లర్లు సృష్టించో, బయటకొచ్చి ధర్నాలు చేసో, రాస్తారోకాలు చేసో, ప్రజలను ఇబ్బంది పెట్టో, మేము దీన్ని పరిష్కరించాలని కోరుకోవడం లేదు. ఆ రోజు కాంగ్రెస్ ఏ విధంగా సత్యాగ్రహం, గాంధీ గారు కానీ కాంగ్రెస్ పార్టీ కానీ మనం స్వాతంత్రం కోసం ఎట్లయితే చేశామో అదే పద్ధతిలో మేము కూడా ఇప్పుడు అహింస పద్ధతిలో రాహుల్ గాంధీ గారి కోసం మేము పోరాడటం, కాంగ్రెస్ పార్టీ కోసం పోరాడటం, ప్రజల కోసం పోరాడటం. రాబోయే రోజుల్లో రాహుల్ గాంధీ గారు జైలుకు పంపించినా కూడా ఆయన భయపడడు, మేము భయపడము. ఈరోజు ప్రియాంక గాంధీ గారు కూడా అడుగుతున్నారు, నన్ను కూడా పంపించండి, నేను కూడా వెళ్ళడానికి రెడీగా ఉన్నాను. ఆల్రెడీ సిబిఐ ద్వారా సోనియా గాంధీ గారిని ప్రశ్నించారు, రాహుల్ గాంధీ గారిని ప్రశ్నించారు, ఏదో ఒక పద్ధతిలో ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసినా కూడా ఈరోజు గాంధీ కుటుంబం అనేది భయపడదు, కాంగ్రెస్ పార్టీ అనేది భయపడదు, కాంగ్రెస్ పార్టీ క్యాడర్ అనేది కూడా భయపడదు. ముఖ్యంగా ఈరోజు తెలంగాణ కన్నుంది, తెలంగాణ రేవంత్ రెడ్డి గారి నాయకత్వ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి మేమందరం కూడా కార్యకర్తలాగా పనిచేసి ముందుకెళ్తామని తెలియజేసుకుంటూ మళ్ళీ ఒకసారి రాహుల్ గాంధీ గారికి చేసిన ఈ యొక్క తీసుకున్న నిర్ణయం ఏదైతే బీజేపీ ప్రభుత్వం దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఆయనకు అవకాశం ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. ఆ నెల రోజుల తర్వాత కోర్టు ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి కట్టుబడి మీరు నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది అని వారికి సూచిస్తూ ఈ అవకాశం ప్రతి ఒక్కరిని, ప్రతి ఒక్క ప్రతిపక్ష పార్టీలందరినీ కూడా, అన్ని రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళని కూడా కోరుకుంటా ఉన్నాను. ఈరోజు రాహుల్ గాంధీ గారు ఒక స్వచ్ఛమైన నీతివంతమైన కుటుంబంలో పుట్టినటువంటి ఒక గాంధీకి కుటుంబానికి చెందినటువంటి నాయకుడు, వాళ్ళ రక్తంలోనే ఈరోజు త్యాగాలు ఉన్నాయి. అటువంటి వ్యక్తిని ఈరోజు మీరు చేసిన నిర్ణయం ఏదైతే ఉందో అది అందరూ కూడా క్షమించరాని నిర్ణయంగానే చూస్తూ ఉన్నారు. కాబట్టి ఈరోజు నోటీస్ ఇచ్చి క్వార్టర్ ఖాళీ చేయమని, అది ఇంకా దారుణం. అది ఇప్పటికి ఒకసారి మనం వెరిఫై చేసుకుంటే అసలు కొన్ని సంవత్సరాల క్రితం ఓడిపోయిన వాళ్ళు కూడా క్వార్టర్లలో ఉన్న సందర్భాలు ఉన్నాయి. అటువంటిది ఇమ్మీడియట్గా క్వార్టర్ ఖాళీ చేయమంటే చిన్న చిన్న పిల్లలు ఈరోజు వీడియోస్ పెడుతున్నారు, రాహుల్ గాంధీ పొడగొట్టుకున్నాడు. 2 సార్లు ప్రధానమంత్రి అయ్యే అవకాశం వచ్చినా కూడా ఆయన ప్రధానమంత్రి పదవికి అంటే అధికార దాహం వాళ్ళకి లేదు, వాళ్ళంతా త్యాగాల చరిత్ర వాళ్ళది. కనీసం అధికారంలో ఉన్నప్పుడు మంత్రి పదవి కూడా ఆయన తీసుకోలేదు. ఈరోజు ఒక అధ్యక్షుడిగా ఉండి కూడా నేను అధ్యక్షుడిగా ఉంటే నేను ప్రజలకు న్యాయం చేయలేను, కాబట్టి నేను అధ్యక్షుడిగా ఉండి కేవలం ఒక కార్యకర్తగా ఉండి ప్రజల్లోకి వెళ్ళి ప్రజల సమస్యల మీద నేను పోరాడతాను అని చెప్పి ఆయన అధ్యక్ష పదవి కూడా వదులుకొని ఒక సామాన్య కార్యకర్తగా ఈరోజు పాదయాత్ర చేస్తూ ప్రజల సమస్యలను తెలుసుకుంటూ ఆ సమస్యల విషయంలోనే వాళ్ళ డబ్బు దుర్వినియోగం చేయొద్దు, ఈరోజు ప్రతి పైసా విలువైంది, ఈ షెల్ కంపెనీలకు ఎందుకు మీరు ట్రాన్స్ఫర్ చేస్తున్నారు, ఆయనకి మీకున్న సంబంధం ఏంటి అని తెలుసుకోవడం జరిగింది. ఏంటది, నేను గాంధీ కుటుంబంలో పుట్టాను, నా రక్తంలో సత్యమే ఉంది, ఎప్పుడు కూడా నేను అసత్యం ఆడను, నేను సత్యం కోసం ఏం చేయడానికైనా కూడా వెనుకాడను, నేను నిలదీస్తూనే ఉంటాను, నన్ను జైల్లో పెట్టినా కూడా నేను నిలదీస్తూనే ఉంటాను, క్షమాపణ చెప్పేటువంటి తప్పని నేనేమో చేయలేదని ఆయన చెప్పడం జరిగింది. కాబట్టి ఈరోజు నేను ఒక్కటే విన్నవించుకుంటా ఉన్నాను మీ మీడియా ద్వారా, ఈరోజు దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పార్టీ స్పందించాలి, ప్రతి ఒక్క ప్రజాస్వామ్య వాదులు స్పందించాలి, మానవ హక్కుల సంఘాలు కూడా స్పందించాలి. ఈ విధంగా ప్రజాస్వామ్య వాదులందరూ కూడా, మీ పత్రికా సోదరులు కూడా నిజాలను చెప్పేటువంటి మీ సంస్థలు కూడా స్పందించి ఇటువంటి నిర్ణయాల వల్ల ప్రజాస్వామ్యం కూనే అవుతుంది, మనం ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. రాహుల్ గాంధీ గారు కేవలం ప్రజల పక్షాన ఈరోజు మాట్లాడారు కానీ ఆయన స్వంతానికో, ఆయన ఆస్తి తాగాదాలకో, ఆయన భూమి తాగాదాలకో ఈరోజు మాట్లాడలేదు. ఆయన ఎదురు చూస్తూ ఉన్నారు ఉద్యోగం కోసం. అరే అటువంటిది మిస్యూజ్ అయింది అన్నప్పుడు వెంటనే ఎప్పటి నుంచి జరిగింది, ఎక్కడి నుంచి జరిగింది, ఎలా జరిగింది, దీనికి ఎవరు బాధ్యులు అని అందరినీ కూడా మొత్తం చర్య తీసుకొని ఆ విధంగా క్రాస్రూట్స్లో వచ్చిన ప్రతి ఒక్కరి ఉద్యోగస్తులు కూడా వాళ్ళని ఉద్యోగంలోంచి తీసేస్తూ అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా వాళ్ళ మీద కేసు పెట్టి జైల్లోకి పంపించి ఎప్పుడు జాయిన్ అయ్యారో అప్పటి నుంచి వాళ్ళు తీసుకున్న శాలరీస్ అన్నీ కూడా రీకలెక్ట్ చేసి ప్రజాధనం అది దాన్ని మళ్ళీ జమ చేయాల్సిన అవసరం ఉంది. ఇటువంటివి చేయకుండా ఈరోజు మీరు చేసిన పని వల్ల విపక్షాలన్నీ కూడా ఈరోజు విమర్శిస్తూ ఉన్నాయి.
अस्कुना समय इमीडियट ऐसी अवसर लेकिन रोजल गड़ी आये हाईकर्ट को डिस्ट्रिक्ट कोर्ट को हाईकर्ट को सुप्रीम कोर्ट को उशिशन पड़वा वालों राष्ट्रपति दी कोई क्षमापक्षण सदर्भा अटंट विषय में पर्व नष्ट दावा वैसी दाने विषय में रेल जैल शिष विधि इमीडियट डिस्क्वालिफाई पदको संवसरा अनर्हल का पोटी की प्रकटन राहुल गांधी गार चुस्ते भयपड़ो अर्थ पूर्णेश मोडी अभी गुजरात संबंधी व्यक्ति तन मार्च 23 2023 अगर सूरत फैल तरह हाईकोर्ट फैल ताने मल्ल दाने विड्रा चुस्कना दाने पैन और जडिमेंट वस्तु आ जडिमेंट लोजल गड़वि अनपी जडिमेंट नेक्स्ट डे पार्लमेंट सचिवालय द्वारा प्रधानमंत्री मोदी ఒక రోజులోనే సూరత్ కోర్ట్ అంటే సేమ్ మన వికారాబాద్ ఎట్లయితే మన సెషన్స్ కోర్ట్ ఉందో అట్లాంటిది అన్నమాట. దాని మీద మనం డిస్ట్రిక్ట్ కోర్ట్ పోవచ్చు, హైకోర్ట్ పోవచ్చు, సుప్రీం కోర్ట్ పోవచ్చు, ఇంకా చాలా ఉన్నాయి. అట్లా చాలా మంది పోయి కూడా తెచ్చుకున్నారు. ఈ మధ్య కాలంలో లక్షదీప్ సంబంధించిన వ్యక్తి కూడా ఉన్నత స్థాయి న్యాయస్థానం ఆల్రెడీ తనకు మంజూరు చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా ప్రధానమంత్రి మోడీ ఈ విధంగా మన నాయకుని పైన అనర్హత పెట్టి వేసి తన తను ఇల్లు ఏదైతే అలాట్మెంట్ చేసారో ఎంపీ క్వార్టర్స్ కూడా ఖాళీ చేయాలని చెప్పి నోటీసులు ఇవ్వడం అనేది కోట్లాది మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎవరు కూడా జీర్ణించుకోలేని పరిస్థితి ఈరోజు ఉంది. ఒక తండ్రిని ఈ దేశంలో ఐక్యత గురించి ఎల్టిటి తీవ్రవాదులు మహిళా మానవ బాంబు రూపంలో వచ్చి ఒక తమిళ ఇలం సంబంధించిన మహిళా మానవ బాంబు తనను హత్య చేయడం జరిగింది. వాళ్ళ నాయనమ్మ ఇందిరాగాంధీని కూడా సిక్కు తీవ్రవాదులు బింద్రడ్ వాళ్ళ రూపంలో వచ్చి సెక్యూరిటీ చేయాల్సినటువంటి వాళ్ళు గుండ్ల వర్షం కురిపించి హత్య చేయడం సొంత చెల్లెలాల రాజశేఖర్ రెడ్డి గారి కుటుంబానికి ఉన్నటువంటి కొండ సురేఖ గారు మన వికారాబాద్ జిల్లాకు వచ్చేసినందుకు తనకు సాదరంగా ఆహ్వానం తెలియజేస్తూ ఈరోజు గారిని ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది. మీకు అందరికీ తెలిసిన విషయమే మన జీతం నాయకులు పూర్వ అధ్యక్షులు రాహుల్ గాంధీ గారిని ఈ యొక్క బీజేపీ నియంతృత్వ ప్రభుత్వం కోలార్ జిల్లా కర్ణాటక రాష్ట్రం లోపల ఏప్రిల్ 13, 2019 లో తన ప్రసంగిస్తూ కొంతమంది మోడీలు నీరవ్ మోడీ లాంటి వాళ్ళు మన దేశంలో ఉన్నటువంటి జాతీయ బ్యాంకులను కొల్లగొట్టి వేల కోట్ల రూపాయలు దోచుకొని విదేశాలకు వెళ్తున్నారు. ఈ మోడీలందరూ కూడా ఈ విధంగా దొంగల్లాగా తయారయ్యారు. వాళ్ళని కాపాడాల్సినటువంటి బాధ్యత ఉన్నటువంటి ప్రధానమంత్రి మోడీ కూడా కాపాడతలేడని చెప్పి మాట్లాడడం జరిగింది.